మానవ జాతి చరిత్రకి నీళ్లకి అవినాభావ సంబంధం ఉంది నీళ్ల గురించి యుద్ధాలు జరిగే సంగతి చరిత్రను తిరగేస్తే మనకి అర్థమవుతుంది అయితే ఇదే నీళ్లు మనిషిని అమృతోలాగా బతికిస్తాయి అలాగే విషంలాగా చంపుతాయి కూడా ఎంతో ముఖ్యమైన ఈ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం నీళ్లు ఎంత తాగాలి ఎలా తాగాలి ఎలా తాగకూడదు ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ మురళి మనోహర్ ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం డ్రింకింగ్ వాటర్ నీళ్లు ఈ నీళ్లు ఎంత తాగాలి ఎలా తాగాలి అసలు ఈ మధ్య ఈ నీళ్ళకి సంబంధించి జరిగినటువంటి శాస్త్రీయ అధ్యయనాలు సైన్సు చెప్పేటటువంటి షాకింగ్ నిజాలు ఏమిటి ఇది మనం తెలుసుకున్నాం చూడండి అండపిండ బ్రహ్మాండం మన శరీరంలో కూడా మన భూమిలాగే మూడింట రెండు వంతుల నీళ్లు ఇలాంటి ఈ నీళ్లతో నిర్మితం అయి ఉంటుంది కాబట్టి అవయవాలు అంటే మన ఆర్గాన్స్ కానీ లేకపోతే ఇంటర్నల్ వెజరా కానీ ఇదంతా సక్రమంగా పనిచేయడానికి తగినంత నీళ్లు అవసరం అయితే ఇదే నీళ్లు మీరు తప్పుగా తాగారనుకోండి అప్పుడు అనేక సమస్యలు ప్రెషర్కి మైగ్రేన్ రావచ్చు లేకపోతే ఇన్ఫ్లమేషన్ రావచ్చు లేకపోతే బలహీనటువంటి జీర్ణక్రియ ఉండవచ్చు జీర్ణక్రియ దెబ్బ తినొచ్చు చర్మ సంబంధ సమస్యలు రావచ్చు జుట్టుకి సంబంధించి సమస్యలు రావచ్చు రాలటం మలబద్ధకం గుండె వైఫల్యం మూత్రపిండాల సమస్యలు ఇలాంటి అనేక సమస్యలు దీన్ని తప్పుగా తీసుకోవటం వల్ల వస్తాయి తప్పుగా అంటే ఆ అవసరమైనంత తాగకపోవటం వల్ల వస్తాయి లేదా అవసరానికి మించి తాగటం వల్ల వాటర్ ఇంటాక్సికేషన్ లాంటి సమస్యలు వస్తాయి కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి ట్రాజిడీ ఏమిటంటే తొంభై తొమ్మిది శాతం మంది ప్రజలకి వాళ్ళు ఈ నీళ్ళని సక్రమంగా తాగటం లేదన్న సంగతి తెలియదు అంటే ఏదోనే తాగేస్తాం అనుకుంటారు దీని గురించి ఇంత చర్చ ఎందుకులే అనుకుంటారు అయితే ఇక్కడే అసలైన విషయం ఉంది అంటే సరైన మొత్తాలలో సరైన మోతాదులో సరైన విధానంలో ఈ నీళ్ళను తాగాలి అప్పుడు ఈ నీళ్ళ తాలూకు పూర్తి ప్రయోజనాలు మీరు పొందగలుగుతారు కాబట్టి ఈ నీళ్ళని ఎంత తాగాలి ఎలా తాగాలి ఎంత మొత్తంలో తాగాలి ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకోవాలి మనకి ఈ నీరు అనేది చాలా ముఖ్యం అంటే మీకు ఇంకా చెప్పాల్సి వస్తే వాయువ్రథకం దేశం కాలం ఉత్తరొత్తర బలవత్తరంగా ఉంటాయంటుంది ఆయుర్వేదం ఉదకం అంటే నీళ్లు అంటే గాలి తర్వాత నీరు ఎంతో ముఖ్యం నీరు లేకుండా పిండి పదార్థాలు ప్రోటీన్స్ ఇంకా కొవ్వులు వీటి నుంచేటువంటి ఆ పోషకాలని మన శరీరం విలీనం చేసుకోలేదు గ్రహించలేదు అందుకే ఈ రసనేంద్రియం అంట అంటే నాలిక రసనేంద్రియంలో ఆ లాలాజలంలో ముఖ్యమైనది నీళ్లే కాబట్టి ఈ నీళ్లు అక్కడి నుంచి డైజెషన్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే రసరక్త మాంసం మీదోస్తి మత్స్య శుక్రాలను సప్తధాతులకి ముందుండేది రసం రసానికి అవసరమైంది నీరు నీరు చాలా అవసరం అలాగే ప్రయోజనకరం కూడా అయితే మనం దీన్ని ప్రయోజనకరమే కదా అని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలా పడితే అలా తాగొచ్చు అని కాదు కాబట్టి తప్పుగా ఎలా తాగుతున్నారు దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి ఇది తెలుసుకోవాలి ఇది మనం తెలుసుకోబోతున్నాం అంటే ఈ పరిష్కార మార్గాల్ని మీతో పంచుకోబోతున్నాను ఈ వీడియోని చివరి వరకు మీరు చూస్తూ ఉంటే మంచి అంటే ఏవి హాని చేసే నీళ్ళు అంటే ఏవి నీళ్ళని ఎప్పుడు తాగాలి ఎప్పుడు తాగకూడదు వీటి మీద స్పష్టమైన అవగాహన ఉంటుంది ఆ తర్వాత మీకు మీరే డిసైడ్ చేసుకోవచ్చు ఫలానా మురళి మనోహర్ చెప్పాడను లేకపోతే ఫలానా డాక్టర్ చెప్పాడనో ఫలానా డాక్టర్ చెప్పలేదనో అని కాదు లాజిక్ని మీరు గ్రహించాలి దీంట్లో ఉన్న సైన్స్ని మీరు గ్రహించాలి మొట్టమొదటి చాలామంది అడిగేటండి ప్రశ్న ఏమిటంటేది భోజనానికి ముందు నీళ్లు తాగాల తర్వాత నీళ్లు తాగచ్చా అనేది ఇక్కడ కొంత క్లారిఫికేషన్ మీకు అవసరం ఆయుర్వేదం ఏం చెప్తుంది అంటే భోజనానికి ముందు నీళ్లు తాగితే అప్పుడు మీరు సన్నబడతారు భోజనం తర్వాత తాగితే ఎక్కుతారని అయితే మీకు కావాల్సిన సన్నబడటం అవ్వటం కాదు ఆరోగ్యంగా ఉండటం కాబట్టి ముందు తాగకూడదు తర్వాత తాగకూడదు మధ్య మధ్యలో చిప్స్ తాగొచ్చు టైం ఇచ్చి ఆ తర్వాత తాగవచ్చు ఇది ఇక్కడ కీలకం అంటే భోజనం చేసిన తర్వాత ఒక గ్లాసు నీళ్లు తాగటం అనేది మీకు చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది ఎందుకంటే పిండి పదార్థాలు తీపు అంతా ఉంటుంది భోజనం తర్వాత గటగటా ఒక గ్లాస్ నీళ్ళు తాగేస్తారు అప్పుడు సాటిస్ఫైడ్గా అనిపించవచ్చు అయితే ఇది మీరు మీ శరీరానికి హాని చేస్తున్నారని అర్థం భోజనం తర్వాత ఇమీడియట్గా మీరు నీళ్ళు తాగితే ఎందుకంటే ఆయుర్వేదం ఇలా తాగటం వల్ల ఎక్కుతారని చెప్తుంది ఈ లావు ఎక్కడం వల్ల అనేక సమస్యలు వస్తాయని అన్న సంగతి మీకు తెలిసిందే ఇక్కడ ముఖ్యమైన కొన్ని విషయాలు ఉన్నాయి మనం భోజనం చేసేటప్పుడు చక్కటి జీర్ణక్రియ ఇది కావాలి కదా అంటే జీర్ణక్రియ ఉంటేనే మనం తిన్న ఆహారం అరుగుతుంది కాబట్టి జీర్ణక్రియ అంటే ఈ మెటబాలిజం కానీ డైజెషన్ కానీ ఉండాలంటే శారీరక ఉష్ణోగ్రత పెరగాలి అందుకే శారీరక ఉష్ణోగ్రత భోజన టైంలో పెరుగుతుంది ఈ ఉష్ణోగ్రత పెరుగుతుంది కాబట్టి కొంతమందిలో పిత్త ప్రకృతి మనుషులలో చెమట్లుగా ఆడుతూ ఉంటాయి ఎందుకు బాడీ టెంపరేచర్ కోర్ టెంపరేచర్ పెరిగింది దాన్ని కాంపెన్సేట్ చేయడానికి తలలోంచి చెమట్లుగా ఆడుతూ ఉంటాయి ఇది సహజమైన ప్రక్రియ ఎందుకంటే ఉష్ణోగ్రత పెరిగింది కాబట్టి ఉష్ణోగ్రత పెరగాలి కూడా ఎందుకంటే ఆ డైజెషన్ పెరగాలి కాబట్టి అయితే భోజనం చేసినప్పుడు మీరు వెంటనే నీళ్లు తాగారనుకోండి తిన్న వెంటనే అప్పుడు ఏమవుతుంది గ్యాస్ట్రిక్ జ్యూసులు లుచబడిపోతాయి అంటే కరిగిపోతాయి అప్పుడు అసలైన అర్థం జరుగుతుంది అంటే మీ డైజెషన్ కెపాసిటీ తగ్గిపోతుంది ఈ రకంగా ఆహారం సరిగ్గా జీర్ణం కాదు అంటే లోపల లోపల ఆమం తయారవుతుంది అంటే కుళ్ళిపోతుంది జనసామాన్యంలో చెప్పాల్సి వస్తే అప్పుడు ఇది కుళ్ళిపోయింది కదా అంటే అపక్వ ఆహారం కదా అప్పుడు ఆ అపక్వ ఆహారం మీ శరీరంలోకి వెళ్ళిపోయి విలీనం అయిపోయి అనేక రకాల అనర్థాన్ని కలిగిస్తుంది క్యాన్సర్స్ దగ్గర నుంచి అనేక ఇక్కట్లు దీనికి కారణం ఆము అంటుంది ఆయుర్వేదం అంటే మీ శరీరం నుంచి మీ శరీరం అనేది ఆహారం నుంచి పోషకాలను గ్రహించలేదు విఫలం అవుతుంది అప్పుడు ఏం జరుగుతుంది గ్యాస్ తయారవుతుంది ఈ గ్యాస్ అలాగే ఎసిడిటీ ఇవన్నీ కూడా జీర్ణ సమస్యలను కలిగి చేస్తాయి అంటే ఎక్కువ ఎక్కువ వాల్యూమ్ పెరిగింది కదా దాంతో యాసిడ్ రిఫ్లెక్స్ ఇవన్నీ ఎక్కువ అవుతాయి అయితే చాలామంది అనుకుంటారు నేను మామూలుగానే ఆరోగ్యంగా తింటాను ఆహారాన్ని బాగానే తింటాను అయినప్పటికీ కూడా నేను అనుకున్నంత ఆహారం ద్వారా ఆశించాల్సినటువంటి ఫలితాన్ని నేను పొందలేకపోతున్నాను నేను బాగానే నీళ్లు తాగుతాను అయినప్పటికీ కూడా నేను బరువు తగ్గలేకపోతున్నాను అని చాలామంది అనుకుంటారు దీనికి కారణం ఏమిటి అంటే భోజనం ముందు భోజనం తర్వాత నీళ్లు తాగటం భోజనం ముందు కనుక మీరు నీళ్లు తాగితే అప్పుడు ఒకవేళ మీరు సన్నగా ఉంటే లావెక్కలేరు భోజనం ముందు ఎవరు నీళ్లు తాగాలి లావుగా వాళ్ళు సన్నగా ఉండాలనుకున్నప్పుడు తాగాలి భోజనం తర్వాత ఎవరు నీళ్ళు తాగాలి అంటే భోజనం తర్వాత నీళ్ళు తాగితే లావ్ ఎక్కుతారు కదా కాబట్టి మీరు ఒకవేళ ఇలాగా సన్నగా ఉంటే అప్పుడు భోజనం తర్వాత తాగాలి ఏదేమైనా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సిప్స్ లాగా నీళ్ళు తాగటం అంటే ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే మీరు భోజనం తర్వాత నీళ్ళు తాగాలనిపిస్తుంది మీరు ఎక్కకూడదు సన్నగా ఉండకూడదు ఆరోగ్యంగా ఉండాలనుకున్నారనుకోండి అప్పుడు భోజనం ముందు నీళ్ళు తాక్కండి భోజనం తర్వాత కూడా తాకండి మరి మీకు క్రేవింగ్ ఉంటుంది కదా భోజనం చేసిన వెంటనే నీళ్ళు తాగాలని దానికి ఒక ఉపాయం ఏంటంటే పుక్కిడి పట్టండి ఇది గండూషం కవలం అని ఆయుర్వేదం చెప్తుంది అంటే బాగా పుక్కిడి పడితే దీనివల్ల నోరు శుభ్రం అవుతుంది నీళ్లు తాగాలన్న బలమైనటువంటి కోరిక ఉండదు అందుకే మించి మీకు ఆ లాలాజలం అనేది స్టిమ్యులేట్ అవుతుంది ఇది మీకు హెల్ప్ అవుతుంది ఇక అతి ముఖ్యమైన మరొక ప్రశ్న నీళ్ళని వేగంగా తాగితే ఏం జరుగుతుంది ఇది కూడా మీరు గ్రహించాలి చూడండి ఈ ఫాస్ట్ లైఫ్ ఇది ఈ నేటి వేగవంతమైనటువంటి జీవితంలో చాలామంది ఇండిస్క్రిమినేట్గా అంటే ఏమాత్రం ఆలోచన లేకుండా నీళ్ళని తాగేస్తూ ఉంటారు మీకు నమ్మటం కష్టంగా అనిపించవచ్చు కానీ నిజానికి నీళ్లు మీ శరీరం లోపలికి ప్రవేశించే విధానం అనేది చాలా పెద్ద మార్పును తీసుకొస్తుంది పరంగా మీరు నీళ్ళని చాలా వేగంగా తాగారు అనుకుందాం ఇప్పుడు వర్షం చూడండి కురిసింది కురిసిందనుకోండి ఆ వర్షం అలా జడి జడివాన్లా కురిస్తే ఆ నీళ్లు భూమి లోపలికి ఇంకో అంటే చూడటానికి మీకు ప్రవాహం కనిపిస్తుంది వెంటనే పొర్లిపోతుంది అదే నిదానంగా వర్షం పడింది అనుకోండి భూమిలోకి బాగా ఇంకుతుంది ఇది అంతే నీళ్లు తాగటం కూడా అంతే గటగటా నీళ్లు తాగారు అనుకోండి అప్పుడు మీ శరీరం దాన్ని గ్రహించలేదు ఆ నీళ్ళని అంటే మీరు ఏం ఆశించి ఆ నీళ్ళని తాగుతున్నారో అది నెరవేరదు ఇంకా మీకు దప్పిగ్గా అనిపించటం పెదాలు ఎండిపోవటం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అలాగే టాక్సిన్స్ బయటికి వెళ్ళలేవు కాబట్టి ఇంకొకటి ఏంటంటే మన పొట్టలో ఇక్కడ అమ్ల అమ్లత్వం అనేది ఉంటుంది అంటే ఏంటంటే అమ్లతత్వం అనేది ఉంటుంది లోపలంతా కూడా ఎసిడిక్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది మరోవైపు మన నోట్లో ఆల్కలిన్ స్వభావం ఉంటుంది అంటే మన లాలాజలం ఏమో క్షారతత్వం కలిగి ఉంటుంది పొట్లోనేమో ఎసిడిక్ తత్వం కలిగి ఉంటుంది ఇక్కడ ఈ రెండు కూడా బ్యాలెన్స్ అవడం అనేది చాలా ముఖ్యం అంటే స్టెబిలైజ్ అనేది అవ్వాలి అంటే మన లాలాజలం అమ్లత్వాన్ని స్టెబిలైజ్ చేయగలగాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుంది మీరు నీళ్ళు ఎక్కువ తాగారు అనుకుందాం ఒకేసారి గటగటా తాగారు అప్పుడు ఆ లాలాజలం తక్కువ మొత్తాలలో ఆ నీళ్ళలో కలుస్తుంది కాబట్టి అది కడుపు లోపలికి వెళ్ళి ఆ యాసిడ్ని సరిగ్గా న్యూట్రలైజ్ చేయలేదు అప్పుడేమవుతుంది మీకు ఎసిడిటీ తగ్గాల్సింది పెరుగుతుంది రిఫ్లెక్స్ ఇంకా పెరుగుతుంది ఎందుకంటే న్యూట్రలైజ్ అవ్వలేదు కాబట్టి ఇది ఎసిడిటీ అజీర్ణం పొట్టొబ్బరింపు గ్యాస్ ఒకటి కాదు రెండు కాదు అనేక సమస్యలకు కారణమవుతుంది అవుతుంది కేవలం వేగంగా గటగట నీళ్ళని మీరు తాగటం వల్ల ఒకటి నెమ్మదిగా తాగాలి ఇది చాలా ముఖ్యం ఇంకోటి అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే స్టార్ట్ చేయటానికి అంటే నీళ్ళు తాగుతారు కదా కొంతమంది ఏం చేస్తారంటే ఆ పెద్ద మూతుండేటటువంటి బాటిల్లో నీళ్ళు తాగుతారు మీకు తెలియకుండానే ఎక్కువ నీళ్ళని వేగంగా తాగే రిస్క్ ఉంటుంది అందుకని శుభ్రంగా మన సాంప్రదాయం ఏమిటి అంటే ఖర్చుకొని తాగటం ఖర్చుకొని తాగటం అమర్యాద అని చాలామంది అనుకొని ఎత్తిపోసుకొని తాగుతారు దీంతో ఎయిరోఫేజియాలు అంటే అనేక సమస్యలు కాబట్టి మీరు నిర్మోహమాటంగా ఖర్చుకొని తాగండి గ్లాస్ తోటి లేదు స్టాతో కూడా తాగొచ్చు ఏదో విధంగా పెద్ద బాటిల్ ఉండేటటువంటి ఆ బాటిల్ పెద్ద మూతుండేటటువంటి బాటిల్స్తో మాత్రం ఎత్తిపోసుకోకండి ఇక అతి ముఖ్యమైనది ఇదేమిటంటే చల్లటి నీళ్లు ఇవి ఎండాకాలం మంచిది కదా ఆరోగ్యానికి మంచిదేనా అని అనుమానం వస్తూ ఉంటుంది అంటే మీరు ఆఫీస్ నుంచి వస్తారు బాగా దాహంగా అనిపిస్తుంది గుబుక్కుని ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తారు ఓపెన్ చేస్తారు గట గట తాగేస్తారు హ్యాపీగా అనిపిస్తుంది మీకు అయితే ఇలా చల్లటి నీళ్లు తాగటం వల్ల గొంతు నొప్పి మాత్రమే కాదు తీవ్రమైన సమస్యలు కూడా వస్తాయి మొదట ఈ చల్లటి నీళ్లు రక్తనాళాన్ని కన్స్ట్రిక్ట్ చేస్తుంది సంకోచింపజేస్తుంది అంటే ఎప్పుడైతే రక్తనాళాలు కన్స్ట్రిక్ట్ అయ్యాయో అప్పుడు జీర్ణక్రియ అనేది స్లో డౌన్ అయిపోతుంది అప్పుడు ఏం జరుగుతుంది నీళ్లు చల్లబడ్డాయి కదా లోపల ఎన్విరాన్మెంట్ అంతా కూడా హెచ్ హీట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది ఈ నీళ్లు దాన్ని సంకోచింపజేస్తుంది దీంతో డిస్పెప్సియా అనేది వచ్చేస్తుంది అంటే పెయిన్ఫుల్ డైజెషన్ అనేది వస్తుంది అన్నిటికి మించి చన్నీళ్ళు తాగటం వల్ల లోపల కొవ్వు పదార్థాలు డిసోసియేట్ అవ్వండి విచ్ఛిన్నం అవ్వవు అంటే కొవ్వు పదార్థాలు డైజెస్ట్ అని చెప్పాలి అప్పుడు మీకు ఆ కొవ్వు డైజెస్ట్ అవ్వదు కాబట్టి పొట్టలో పెట్టి పెట్టినట్టు ఉంటుంది అందుకే నాన్ వెజ్ తర్వాత చాలామందికి ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది చన్నీళ్ళు తాగటం వల్ల కాబట్టి ఇలా నీళ్లు తాగటం వల్ల వచ్చేటువంటి మరొక ప్రధానమైనది దుష్ప్రభావం ఏంటంటే ఆమం తయారవుతుంది అంటే ఈ జాయింట్ పెయిన్స్ అనేది వస్తుంది ఇది చన్నీళ్ళు తాగటం వల్ల ఎందుకంటే ఆమ్వాతం అనేది ఈ చలి వల్ల ఎక్కువ అవుతుందని ఆయుర్వేదం చెప్తుందంటే జాయింట్ పెయిన్స్ అనేవి చలి వాతావరణం వల్ల చల్లదనం వల్ల ఎక్కువ అవుతాయి ఇంత మాత్రమే కాదు చల్లటి నీళ్లు ఆ గుండె స్పందన రేటును కూడా తగ్గిస్తుంది దీంతో ఎఫెక్టివ్ పంపింగ్ అనేది జరగదు కాబట్టి ఐడియల్గా చెప్పొచ్చేది ఏంటంటే మన పూర్వీకులు చేసినట్టుగా గది ఉష్ణోగ్రత దగ్గర నీళ్లు తాగాలి గోరువెచ్చటి నీళ్ళు అయితే ఇంకా మంచిది లేదు అనుకుంటే బిందులో నీళ్లు తీసుకొని ఆ మూతికి వాసకం కట్టాలి అంటే ఏంటంటే ఒక పలసటి పంచ లాంటి దాన్ని కడితే ఆ అట్మాస్ఫిరిక్ ఎయిర్ వల్ల అది సహజంగా చల్లబడుతుంది దీన్ని తాగాలి ఒకవేళ మీరు చల్లటి నీళ్లు తాగాలి అనుకుంటే అప్పుడు మట్టి కుండ దీన్ని ఉపయోగించవచ్చు అయితే దీన్ని సంస్కరించాలి సార్లు పసుపు నీళ్లతో ఏడుసార్లు సున్నపు నీళ్ళతో నానబెట్టి దాన్ని సంస్కరించి ఆ తర్వాత ఇలాంటి కుండను ఉపయోగించాలి ఇలాగా ఇవి కొండలనేవి మంచి సహజమైన నీటి కూలర్ను మాత్రమే కాదు పిహెచ్ని బ్యాలెన్స్ చేస్తాయి అంటే మళ్ళీ దాన్ని తొలగిస్తాయి ఇంకొక అతి ముఖ్యమైనటువంటి పాయింట్ ఇదేమిటంటే నీళ్ళు మంచివి వన్నాం కదా మరి మంచి వన్నప్పుడు ఎక్కువ నీళ్ళు తాగితే ఎక్కువ లాభం కదా అని అనుకుంటూ ఉంటారు దీని గురించి కూడా తెలుసుకోవాలి ఎక్కువ నీళ్లు అంటే ఎక్కువ లాభాలు అనే తప్పు అంటే దాహం వేయినప్పుడు కూడా రోజంతా కూడా కొంతమంది నీళ్లు తాగుతూనే ఉంటారు అయితే ఇక్కడ సరైనటువంటి హైడ్రేషన్ గుర్తించి దానికి అనుగుణంగా తాగటం చాలా ముఖ్యం లేకపోతే వాటర్ ఇంటాక్సికేషన్ వస్తుంది ఏదైనా సరే అతి సర్వత్రా వర్జయ్యేతు అంటే ఇది నీళ్ళకు కూడా వర్తిస్తుంది వర్తిస్తుంది ఎక్కువ నీళ్లు తాగటం వల్ల మన శరీరంలో లవణాలు అలాగే ఎలక్ట్రోలైట్స్ ఇవన్నీ పలచబడిపోతాయి ఆ బ్యాలెన్స్ దెబ్బతింటుంది అలాగే మీ ఆ కణాల్లో కూడా చుట్టూ ఉన్న ద్రవంలో కూడా సమతుల్యం అనేది దెబ్బతింటుంది అంటే సోడియం అనేది సోడియం పొటాషియం పంప్ అంటారు దీన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది మీరు ఎక్కువ నీళ్ళు తాగారనుకోండి ఈ బ్యాలెన్స్ అనేది దెబ్బతి దెబ్బతింటుంది అంటే సమతుల్యత అనేది ఉండదు దీంతో చిల్లర్ మైగ్రేషన్ అనేది జరుగుతుంది అంటే కణాల్లో ఉండేటటువంటి ఆ ద్రవం అంతా చుట్టుపక్కల కణాల్లోకి వచ్చేస్తుంది దీంతో ఎడిమా ఇలాంటివన్నీ వచ్చే రిస్క్ ఉంటుంది మీరు ఆస్మాసిస్ గురించి చిన్నప్పుడు చదువుకునే ఉంటారు కదా అదే జరుగుతుంది ఇక్కడ మెదడు కణాల విషయంలో కూడా ఇదే జరుగుతుంది దాంతో కన్ఫ్యూజను డెలీరియం లాంటివి వస్తాయి మీకు ఎప్పుడైనా సరే మీ యూరిన్ గమనించాలి అది పసుపు రంగులో ఉంటే మీరు సరైన మొత్తాల్లో నీళ్లు తాగటం లేదు అర్థం అలాగే మీ పెదవులు డ్రైగా ఉంటే మీరు సరైన మొత్తాల్లో నీళ్లు తాగట్లేదని అర్థం కాబట్టి దీని ప్రకారం దీన్ని గుర్తుంచుకొని మీరు నీళ్ళు తాగాలి ఇక అతి ముఖ్యమైన మరొక విషయం ఇదేమిటంటే నిలబడి నీళ్లు తాగటం మేలా అంటే మనకి సామెత ఉంది కదా పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగటం మేలని ఈ సామెతలు నిజమేమిటి అని తెలుసుకోవాలి అంటే నీళ్లు మీరు తాగటం ముఖ్యం కాకపోతే తప్పుడు పద్ధతిలో మీరు తాగారనుకోండి అది చేయాల్సిన మంచి కంటే చెడు ఎక్కువ చేస్తుంది కాబట్టి నిలబడి నీళ్లు తాగడం అనేది చాలా పెద్ద తప్పిదం మీరు చేసేది అంటే మన ఫాస్ట్ లైఫ్లో చాలామంది దీన్ని గమనించరు అంటే గబగబా నిలబడి నీళ్లు తాగేస్తూ ఉంటారు అయితే ఇలాగ నీళ్లు నిలబడి తాగటం వల్ల మూత్రపిండాల మీద సరైనటువంటి ప్రెషర్ ఉండదు దీంతో ఎఫెక్టివ్గా ఇవి ఫిల్టర్ చేయలేవు అంతేకాదు ఈ స్థితిలో మీరు ఆ కండ్రాలు నర్వస్ సిస్టమ్ ఇది కూడా స్పాజంలో ఉంటుంది విసిపోయి ఉంటుంది మీరు నిలబడి తాగటం వల్ల అంటే రిలాక్స్డ్గా ఉండవు కదా దీంతో ఆ ద్రవాన్ని త్వరగా విలీనం చేయటం అనేది మీ నరాలకు కష్టంగా ఉంటుంది ఇది ఆ శరీరంలో ఉండేటటువంటి వాటర్ బ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేయలేదు దీంతో ఇక అనేక ఇతర సమస్యలు వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది బ్లోటింగ్ దగ్గర నుంచి ఆమం తయారై కేలవాపు వరకు కూడా కాబట్టి ఇలాంటి అనేక సమస్యలు దీన్ని అనుసరించి ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా నీళ్ళని నిలబడి తాకండి ఆ సామెత వేరే విషయంలో నిజమేమో కానీ నిలబడి నీళ్లు తాగటం మీరు అంటే పాలతో కంపేర్ చేస్తే అలా చెప్పు ఉండవచ్చు కానీ మీరు నీళ్లు తాగే విషయంలో మాత్రం నెమ్మదిగా నెమ్మదిగా కూర్చొని ఆ తర్వాత నిదానంగా ఈ నీళ్లు తాగటం అనేది చాలా అవసరం అప్పుడు మీకు ఆ బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది ఇక అతి ముఖ్యమైనటువంటి మరొక విషయం ఉంది ఇదేమిటంటే సరే నీళ్ళ గురించి ప్రాథమిక విషయాలు తెలుసుకున్నాం మరి ఏం చేయాలి అంటే దీనికి సంబంధించి ప్రాథమిక విషయాలు కొన్ని ఉన్నాయి వీటిని తెలుసుకోవాలి ఈ సలహాలు సూచనలు మీరు పాటిస్తే అప్పుడు కరెక్ట్గా మీరు నీళ్ళని తాగగలుగుతారు ఏమిటివి మొట్టమొదట సూచన సలహా ఏంటంటే ఎప్పుడు అంటే ఏ టైంలో ఎలా నీళ్ళు తాగాలి ఇది మీరు తెలుసుకోవాలి ఇది చాలా ముఖ్యం అంటే దాహం వేసినప్పుడల్లా నీళ్ళు తాగాలి మన శరీరం సిగ్నల్స్ పంపుతూ ఉంటుంది దాన్ని మనం గౌరవించాలి మేల్కొన్న తర్వాత నీళ్ళని ప్రథమంగా మీరు తాగాలి ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ఆ ఉదరం లోపల అమ్లత్వం అనేది పెరుపు ఉంటుంది కదా దీన్ని న్యూట్రలైజ్ చేయాలి తటస్థీకరించడం కోసం మన లాలాజలంలో ఆల్కలైన్ నేచర్ ఉంటుంది కదా కాబట్టి సహాయపడుతుంది కాబట్టి అది ఎక్కువ మొత్తాల్లో ఉదయం ఉంటుంది కాబట్టి ఈ లాలాజలాన్ని మనం ఉపయోగించుకోవాలి అంటే ఉదయం పూట నీళ్లు తాగాలి ప్రతిరోజు ఉదయం కొంతమంది పళ్ళు తోముకున్న ముందు తాగాల తర్వాత తాగాల అంటూ ఉంటారు అది మీ వీళ్ళని బట్టి తాగండి స్థిరిటికల్గా అయితే దంతదావనం కంటే ముందు ఏమవుద్దంటే లాలాజలం ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది కాబట్టి ఆ టైంలో మంచిది భోజనం మధ్యలో కాకుండా భోజనంలో చిప్స్ లాగా ఈ నీళ్ళని తాగొచ్చు కాకపోతే భోజనం తర్వాత కనీసం ఒక గంట తర్వాత భోజనానికి ఒక ముప్పై నిమిషాల ముందు నీళ్ళని తాగితే మంచిది అప్పుడు మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇంకొక ముఖ్యమైనటువంటి సూచన ఇదేమిటంటే ఎంత అంటే హౌ మచ్ హౌ మచ్ ఈజ్ టూ మచ్ అంటారు కదా ఎంత నీరు తాగాలి ఇది కూడా తెలుసుకోవాలి ఒక వ్యక్తికి రోజుకి ఎంత నీరు అవసరం అనేది ఆ మనిషి తాలూకు తత్వాన్ని బట్టి బరువుని బట్టి తర్వాత పని బట్టి ఆధారపడి ఉంటుంది ఒక హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఉండదు మన శరీరంలో మనం పండ్లు తింటాము కూరగాయలు తింటాము వాటిల్లో కూడా నీటి అంశం ఉంటుంది వీటన్నిటినీ లెక్క వేయాలి లెక్కేసేసి అప్పుడు మీరు సరైన మొత్తంలో నీళ్లు తాగాలి అంటే మీ శరీరం ఎలా స్పందిస్తుంది దానికి అనుగుణంగా మీరు ఈ వాటర్ని డిసైడ్ చేయాలి ఇదంతా మాకు కన్ఫ్యూజింగ్ ఉందండి ఒక నెంబర్ చెప్పండి అన్నారనుకోండి టూ పాయింట్ ఫైవ్ టు త్రీ లీటర్స్ సరిపోతాయి మామూలు యావరేజ్ ఇండివిజువల్స్కి మీరు బాగా శ్రమ అనుకోండి అప్పుడు మీకు ఎక్కువ చెమట పడుతూ ఉంటుంది కాబట్టి ఫోర్ టు ఫైవ్ లీటర్స్ వరకు కూడా వెళ్ళచ్చు అయితే ఇంకొకటి ఇది చాలామంది అడిగేటటువంటి ప్రశ్న ఏమిటంటే సరే మరి ఏ పాత్రలో నీళ్లు తాగాలి ఎస్ ఇది కూడా చాలా ముఖ్యం నిజానికి ఏ పాత్రలో అయినా నీళ్లు తాగొచ్చు అయితే మీరు రాగి పాత్రల్లో ఉంచినటువంటి నీళ్లు తాగితే ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి అది కూడా ముందు రోజు రాత్రి రాగి పాత్రలో నీళ్ళని నిల్వ ఉంచుకోండి దీన్ని ఒక చెక్క ఉపరితలమే పెడితే అది దాంట్లో ఉండేటువంటి ఎనర్జీ లూజ్ అవ్వకుండా ఉంటుంది ఉదయం ఈ నీళ్ళని మొదట తాగండి ఈ రాగి పాత్రలో డైరెక్ట్గా తాగేయండి అంటే కొంతమంది దీన్ని మళ్ళీ ఒక స్టీల్ గ్లాస్లో ఉంచుకుంటారు అలా చేయకండి డైరెక్ట్గా రాగి పాత్ర చెమ్ము అనుకోండి ఆ చెమ్ము నోటగరచుకొని తాగేయండి అప్పుడు ఆ నీళ్ళు అనేవి ఛార్జ్ అవుతాయి అది రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి నీరు ప్రాణం ఈ నీళ్ళని మీరు తప్పుగా తాగితే అది మీ ప్రాణాన్ని తీస్తుంది చక్కగా తెలుసుకొని తాగారనుకోండి మీ ప్రాణాన్ని నిలబెడుతుంది అమృతంలాగా ఇలాంటి ఈ నీళ్ళ గురించి మీరు పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉండటం అనేది చాలా అవసరం కాబట్టి ఎవరు చెప్పారో ఏది చెప్పారని కాకుండా మీ ఇంటర్నల్ సిగ్నల్స్ ఏమిటి మీ శరీరం ఎలాంటి సంకేతాలు పంపుతుంది అనేది తెలుసుకొని దానికి అనుగుణంగా ఈ సైన్స్ చెప్పినటువంటి విషయాలను జోడించి దానికి అనుగుణంగా మీరు డెసిషన్ తీసుకోవాలి చితంజీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శత వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లతో జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బీ పాజిటివ్ కీప్ స్మైలింగ్ స్టే సేఫ్ లవ్ యు ఆల్ శుభం